మహాజనులారా, మన రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో ఎన్నో రకాల ప్రతికూలతను ఎదుర్కొంటున్న సమయంలో కొత్త సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ పెరేడ్ ఇక్కడ జరుగుతోంది. ఆదర్శవంతులు, ఉన్నతాశయాలు గల యువకులే మనకి పోలీసులుగా ఇప్పుడు అవసరం. గూండాయిజం, అరాచకం సమాజానికి శాపంగా మారాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, హోంమంత్రిగాను చెప్తున్నాను, పోలీసులు నిర్భయంగా కర్తవ్యం నిర్వర్తించడానికి కావలసిన స్వాతంత్రం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ మన పోలీసులు న్యాయాన్ని స్థాపించడానికి ప్రతిజ్ఞాబద్ధులు కావాలి. అప్పుడే మన దేశ స్వాతంత్రానికి ప్రయోజనం ఉంటుంది. సెలెక్ట్ అయిన సబ్ ఇన్స్పెక్టర్లకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇస్తూ విరమిస్తున్నాను. ఇండోర్లోనూ, అవుట్డోర్లోనూ, షూటింగ్ అన్నిట్లోనూ నెంబర్ వన్గా నిలిచి ఆల్రౌండర్ అయిన ఏ సత్యాన్ని అభినందించడానికి డీజీపీగా ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చే మెడల్ స్వీకరించడానికి సబ్ ఇన్స్పెక్టర్ సత్యాన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సరే, నేను వెళ్ళొస్తాను. ఎస్ సార్. ఆయన మన అప్పయ్య చౌదరి కదా? అవును సార్, అప్పయ్య చౌదరి కొడుకే. ఆల్రౌండర్ అయిన సత్యం. ఇజ్ ఇట్? నేను రేపు ఉదయం ట్రైన్లో వస్తాను. నాకు ఇంకా ఒక్క కోరిక మిగులుంది. ఏంటన్నా? డిపార్ట్మెంట్ నన్ను దూరం చేసిన ఈ హెడ్ కానిస్టేబుల్ అప్పయ్య చౌదరి మరణించినప్పుడు నా కొడుకు యూనిఫామ్తో వచ్చి ఒక సీడు చేయాలి. ఏంటి అప్పయ్య చౌదరి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఈ అబ్బాయి నీ కొడుకేనంటగా? అవును సార్. సే మిస్టర్ సత్యం, నేనెంతో గౌరవించే వాళ్లలో మీ నాన్న ఒకరు. నీతి కోసం, న్యాయం కోసం పోరాడినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ మీ నాన్నని డిస్మిస్ చేసినప్పుడు ఆ రోజు మేము 4-5 ఎమ్మెల్యేలను సత్యాగ్రహం చేయడానికి కూడా సిద్ధపడ్డాం. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే మీ నాన్న నిద్రించిన వాళ్ళు అంత పలుకుబడిన వాళ్ళు కదా. నేను అదంతా మర్చిపోయాను సార్. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. వీడిని యూనిఫామ్లో చూస్తూ ఉంటే నాకెంతో తృప్తిగా ఉంది. ఏ అవసరం ఉన్నా సరే ఎప్పుడైనా మీరు నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ సార్. మీరు తప్పుగా అనుకోకుంటే ఒక చిన్న సహాయం అడగాలనుకుంటున్నాను. ఏంటా సహాయం? అడగండి. నా ఆరోగ్య స్థితి అంతగా బాగుండట్లేదు గనక. చెప్పండి. వైజాగ్ దగ్గరలో ఎక్కడైనా వీరికి పోస్టింగ్ ఇప్పిస్తే నేను సంతోషిస్తాను. దగ్గరలో ఎక్కడైనా ఎందుకు? ఇతనికి సిటీలోనే పోస్టింగ్ ఏర్పాటు చేస్తాను. ఓ నా సుందరి, నా చిలిపి సుందరి, చిన్ని ముద్దే ఆశ తీరా ఇచ్చిపోవే సుందరి. రాయా సుందర, నీకు మాత్రం తొందర, తీని దాహం తీపి మోహం తీర్చిపోరా సుందర. ఈ మొదటి రాత్రి లాగే బతుకంత ఉండిపోని గిరజాజి పూలే.